వెల్కమ్ టు ఎంటర్టైన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు కిసాన్ మోర్చా రైతుల సమస్యలపై మహాధర్నా కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే రైతుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, కదిరి ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కో కన్వీనర్ రామ్మోహన్, కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర జిల్లా మండల నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, మైనార్టీ మోర్చా నాయకులు, ఎస్టీ మోర్చా నాయకుల మహిళా మోర్చా నాయకురాలు తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పర్యటన పాదయాత్ర చేసినప్పుడు ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని అందరి నివాసికి నీళ్లు ఇస్తా, అందరి నివాస కాలువకి నీరు అందిస్తారని, దాని ద్వారా ఈ అనంతపురం జిల్లాలో వందల వేల చెరువులకు నీరు నింపుతానని, ఈ లక్షలాది ఎకరాలకి సాగునీరు అందిస్తానని, రైతులని సస్యశ్యామలం చేస్తా ఈ జిల్లానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఏంటంటే ఈ జిల్లాని 2గా విభజించాడు, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. కానీ సత్యసాయి జిల్లాలో సాయిబాబా ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని చెప్తాడు ఆయన. ఆ సత్యసాయి జిల్లాలో మనం ఎన్నుకున్న వాళ్ళు సత్యం అనేదే మర్చిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ జిల్లాలో మనము ఈ జిల్లా అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సత్యసాయి నిలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇక్కడ సత్యం మాత్రమే పలుకుతారనుకుంటే, కానీ ఈ రాష్ట్రంలో ఏలిన వారు, ఈ జిల్లాలో ఏలుతున్న వారు సత్యం మర్చిపోయి అసత్యాన్ని పలుకుతూ రైతులను నడ్డి విరుస్తున్నారన్న విషయం మర్చిపోవద్దంటే. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ జిల్లాలో ఏ రకమైన పరిస్థితి ఉందో మీకు తెలిసి ఇవాళ ఎడారిగా మారిపోయింది. సెరికల్చర్, హార్టికల్చర్ ఇవాళ పుట్టినిల్లు అయినటువంటి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అయితే ఇవాళ సెరికల్చర్ లో ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవటం వల్ల నిర్వీర్యం చేశారు. ఇవాళ పట్టు అంటే అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతుల సమస్యల పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి రాష్ట్ర రథసారథి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు, జనరల్ సెక్రటరీ గారు ఎంఎస్ పార్థసారథి గారు వేదిక మీద ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు రైతే రాజ్యం, రైతు పండిస్తేనే మనం మూడు పూటల భోంచేస్తామని ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కటంటే ఒక్కటి, రైతులకు సహాయం చేయకపోగా ఆ రోజు బహిరంగంగా వేదికల పైన రైతు 50 ఎకరాలు ఉన్నటువంటి రైతు కొడుక ఈ రోజు బెంగళూరు, హైదరాబాద్ లాంటి రాష్ట్రాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు, ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆ రోజు వాళ్ళు పోయారు బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనే రైతులను వలసలు పంపించే పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు నువ్వు చేసినటువంటి మోసాన్ని ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకి వెంటనే ఏ ఇస్తా అన్నావో వాటిని ప్రకటించాలి. ఈ రాష్ట్రంలో అత్యధిక ఎన్నుకబడిన జిల్లా అనంతపురం జిల్లా, అనంతపురం జిల్లా ఏరుశనగ పంట వస్తేనే రైతులు జీవనం సాగిస్తారు, లేదంటే ఇబ్బందులు పడతారని కూడా వారికి కూడా తెలుసు. అలాంటి సందర్భాలలో గత ప్రభుత్వంలో ఎన్డీఏ అన్ని కలిసి ఈ యొక్క ఆంధ్రనీవాకు కోట్ల రూపాయలు హెచ్చించి దాదాపు 70% కాలువలు పూర్తి చేస్తే ఆ నీళ్లను వస్తే కనీసం రైతులు పంటలు పెట్టుకుని బతుకుతారనుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగలు ఎక్కడ అన్నట్టు
చేసినట్లు అక్కడ ఆ కాలువను ఆపేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి పథకాలు ఎన్నో చేస్తా ఉంది, ఒకటి కాదు రెండు కాదు, ఏ పథకం పెట్టినా కూడా మేము పేరు పెట్టుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ పథకం పెట్టు, జగన్ ఉన్న భరోసా, రైతు భరోసా, ఆ భరోసా, ఏ చెప్పినా ఆయన పేరు చెప్తాడు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కటి కూడా చెప్పలేదు. కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి ప్రతి రైతు కొడుక 6,000 రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లేయడం జరుగుతూ ఉంది. రైతులకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనేటువంటి యూరియాను కూడా 100లో వచ్చేదానికి మన ప్రధానమంత్రి గారు సబ్సిడీ కింద ఇస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఒకటి కాదు రెండు కాదు, రైతులు ఏదన్నా సరిపోతే వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది, బజార్లు పడతారని చెప్పేసి నెలకు పావుల సంవత్సరానికి 12 రూపాయలు పోస్ట్ 12 రూపాయలు బ్యాంకులు కడితే ఆ యొక్క రైతుకు 2,00,000 రూపాయలు ప్రమాద బీమా పెట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 300 పథకాలు ఒక్క చోటు కూడా ప్రధానమంత్రి పేరు తీకోకుండా పెట్టినటువంటి మహానుభావుడు ప్రధానమంత్రి. ఈయన కల్లెబుల్లి మాటలు నమ్మారు ప్రజలు, నీకు ఓట్లేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కుమారి రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో, కదిర్లు, ఇంకా పోతే ఇంకా చాలా చోట్ల చేసి ఈ ప్రభుత్వానికి కిసాన్ మోర్చా కళ్ళు తెరిపిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై భారత్ మాత. తలుపుల గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రాష్ట్ర